నెల్లూరు జిల్లా వరికుంటపాడులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కీచుకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో కావలి డీఎస్పీ వెంకటరమణ మీడియాతో మాట్లాడి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సవర మాల్యాద్రిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ఈ కేసును తొందరగా ఛేదించిన వరికుంటపాడు ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు, ఎస్ఐ విజయ్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బందిని కావలి డీఎస్పీ వెంకటరమణ అభినందించారు. వికపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయి వర సౌరవ్ మాల్యాద్రి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఆగస్టు 23వ తేదీ సాయంత్రం. దీంట్లో జ్యోతి అనే అమ్మాయి, వాళ్ళ కూతురు 5 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయికి మాటలు రావు, చెవుడు. ఈ అమ్మాయితో పాటి సర్కులు కొనడానికి అని చెప్పేసి వికపాడు మండల్ హెడ్ క్వార్టర్కి వచ్చారు. వీళ్ళు యానాదికాలనే ఉంటారు. తర్వాత ఈ జ్యోతిని అక్కడ వదిలేసి మాల్యాద్రి జ్యోతి వాళ్ళ కూతుర్ని తీసుకొని బయటకు రావడం జరిగింది. తర్వాత కొంతసేపటికి అమ్మాయి కనబడలేదు, ఇతను కూడా లేడు, మాల్యాద్రి కూడా కనబడలేదు అని అమ్మాయి వెతుక్కుని వచ్చే క్రమంలో వాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర ఎక్సెల్ మీద ఎదురుగా వచ్చారు. అప్పుడు జ్యోతి వాళ్ళ కూతురు ఏడ్చుకుంటూ వచ్చి అమ్మాయి సిగ్నల్స్తో ఇతన్ని రేప్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. తర్వాత అతని అక్కడి నుంచి పారిపోయాడు. అతని వెతుకుతో ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అతని ఇంటి దగ్గరికి వచ్చాడు. అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాం. ఈ కేసులో ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది, సిఏ గారు అందరూ కూడా కృషి చేసినారు ముద్దాన్ని పట్టుకోవడానికి. చాలా ఇబ్బంది పెట్టాడు, ముద్దాయి దొరకకుండా అడవుల్లో తిరుగుకుంటూ రోజుకొక ప్లేస్ మార్చుకుంటూ తప్పించుకోవడం జరుగుతోంది. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము, బట్టలు మార్చుకోవడానికి అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. వచ్చిన అతన్ని వెంటనే పట్టుకోవడం జరిగింది. సార్, మీరు ఏం సందేశం ఇస్తారు పేరెంట్స్? పేరెంట్స్కి చెప్పేది ఏమంటే, చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎటు పోతున్నారని చూసుకోవాలి. చదువుకున్న పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా లవ్ అని చెప్పేసి ట్రాప్లో పడిపోతున్నారు. కొంతమంది అమ్మాయిల వీక్నెస్ని ఆసరాగా చేసుకొని వాళ్ళని ఎలవ్ చేయడము, ఎలవ్ తీసుకెళ్ళిపోవడము, వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉండడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా సరే, మేజర్ కాకుండా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 18 ఏళ్ళ లోపల అమ్మాయిలతో, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి కలవడం అనేది చాలా నేరం. వాళ్ళని పెళ్లి చేసుకున్న బాల్య వివాహాల చట్టం నేరం కింద వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకుంటే వాళ్ళు ముద్దాయిలు అవుతారు. అదేవిధంగా ఈ మైనర్ గర్ల్స్ని ఇంటర్ కోర్స్ చేసినప్పుడు వాళ్ళు ఐపీసీ సెక్షన్, అదేవిధంగా పోక్సో సెక్షన్ల కింద నేరస్తులుగా గుర్తించడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.